ஸ்ரீமன் மகாகணாதிபதயே நம ஓம் ஸ்ரீ மகாசரஸ்வதியே நம சிவாய குருவே நம ஸ்ரீ குருப்யோ நம ஹரிஹி ஓம். அந்தரிக்கி கூட ஸ்ரீ சாரவரி நாம சம்வத்சரம்லோ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది, ఆ యొక్క పూజా విధానం ఏమిటి, అంతకన్నా ముందుగా కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే విశిష్టమైన పండుగలు ఏమిటి అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. ఇక శ్రావణ మాసంలో ఇంకోటి ఏంటంటే శ్రావణ శుద్ధ పంచమి నాడు వచ్చేది నాగపంచమి. ఈ నాగపంచమి నాడు చక్కగా కూడా గోమయంతో అంటే ఆవు పేడతో ఈ యొక్క నాగుల యొక్క ప్రతిమను చేసి గంధ పుష్ప అక్షతలతో పూజ చేయడం ద్వారా కూడా నాగదోషం పోతుంది. ఆ యొక్క నాగుల యొక్క కటాక్షం కలిగి సంతానహీనత ఎవరికైతే ఉంటుందో ఆ సంతానహీనత పోయి వాళ్ళకి సంతానం కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక దధివ్రతం, శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు దధివ్రతం చేయమని శాస్త్రంలో చెప్పబడింది. దధి అంటే పెరుగు, కాబట్టి విష్ణుమూర్తికి చేసే యొక్క పూజ విషయంలో ఈ పవిత్రోత్సవం చేసినప్పుడు శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు పవిత్రోత్సవం చేస్తారు, కాబట్టి ఆ రోజున ఇక దధివ్రతం అని చెప్పబడింది. దీనికి చాలా తక్కువ సూక్ష్మంగా ఉండే విధానమే చెప్పబడింది. ఇక శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో అదే రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఈ రోజున అమ్మవారిని అర్చించడం ద్వారా సమస్తమైన భోగభాగ్యాలు కలుగుతాయి, స్త్రీలకు సమస్తమైన సంపదలు, సౌభాగ్యం, సంతానం అన్నీ కూడా కలుగుతాయి. ఇక శ్రావణ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ అంటే రాఖీ పండుగ అనమాట అండి, రక్షాబంధన్, అదేవిధంగా కూడా వికనస జయంతి. ఈ యొక్క శ్రావణ పౌర్ణిమ నాడే అన్నా చెల్లెల యొక్క అనుబంధాన్ని తెలిపేటట్టుకు కూడా రాఖీ బంధనం చేసుకుంటారు. జంధ్యాల పూర్ణిమ, ఈ పూర్ణిమ నాడు శ్రావణ పూర్ణిమ నాడు జంధ్యాల పూర్ణిమ అని బ్రాహ్మణుడు అనేవారు ప్రతి ఒక్కడు కూడా, అదేవిధంగా కూడా గురుకుల ఆశ్రమంలో వేదాధ్యయనం చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున ఉపాకర్మ చేసి చక్కగా కూడా గాయత్రీ మాతను అర్చించి గాయత్రీ జపాన్ని జపించడం ద్వారా కూడా వాళ్ళకి మంత్రానుష్ఠానం కలిగి విద్యలలో మంచి అనుభవం కలిగి ఉన్నతమైన వేద విద్యలు అభ్యసించడానికి ఆ గాయత్రి మాత్రిక కటాక్షం వాళ్ళకి కలుగుతుంది. ఇక శ్రావణ మాసంలోనే శ్రావణ బహుళ అష్టమి నాడు వచ్చేది కృష్ణాష్టమి. ఈ కృష్ణాష్టమి నాడు జగద్గురు అంటే కృష్ణం వందే జగద్గురు అని చెప్పి మన భగవద్గీతను బోధించినటువంటి గీతాచార్యుల వారు కాబట్టి ఆ రోజున కృష్ణుని అర్చించడం ద్వారా కూడా ఆ కృష్ణుడి యొక్క కటాక్షం కలుగుతుంది. రోహిణి నక్షత్రంలో అష్టమి తిథిలో అర్ధరాత్రి నాడు వృషభ లగ్నంలో శ్రీకృష్ణ జననం కలిగింది, కాబట్టి ఆ స్వామిని ఆ రోజు అర్చించడం ద్వారా కూడా సమస్తమైన భోగాలు కూడా కలుగుతాయి. అదేవిధంగా కూడా శ్రావణ బహుళ అమావాస్య నాడు కుశగ్రహణం అని చెప్పబడింది. కుశగ్రహణం అంటే కుశుడు అంటే దర్భరు. ఈ శ్రావణ బహుళ అమావాస్య నాడు అలాగే భాద్రపద అమావాస్య నాడు శ్రావణ అమావాస్య నాడు కూడా దర్భలు ఏవైతే సేకరిస్తారో ఆ దర్భలనే ఆ సంవత్సరాంతం కూడా వాళ్ళు చేసే వైదిక కర్మలలో ఉపయోగించాలని, మిగిలిన రోజుల్లో దర్భలను సేకరించరాదని కూడా పురాణాల్లో చెప్పబడింది. అదేవిధంగా కూడా కొన్ని ప్రాంతాలలో ఈ శ్రావణ మాసంలోనే శ్రావణ అమావాస్య నాడు అంటే బహుళ అమావాస్య నాడు వచ్చేదాన్ని పోలాల అమావాస్య అంటారు. వరిదిబ్బుతో పూజ చేసి అమ్మవారిని పెట్టి పూజ చేసి వరిదుబ్బు, కొన్ని ప్రాంతాల్లో వరిదుబ్బుని అలాగే కందదుబ్బు ఏదైతే ఉంటే కంద మొక్కలు ఉంటే కంద మొక్కలను పెట్టి కూడా రెండింటిని కూడా పెట్టి జోడించి ఆ రోజునాడు అమ్మవారికి పూజ చేయడం కూడా ఆనవాయితీగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో. కొంతమంది ప్రాంతాలలో కూడా ఈ యొక్క భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య నాడు కొంతమంది అర్చిస్తుంటారు, శ్రావణ మాసంలో కొన్ని ప్రాంతాల్లో కూడా అర్చిస్తుంటారు అన్నమాట. పోలాల అమావాస్య అంటారు దీనిని. ఈ అమావాస్య నాడు కూడా చక్కగా కూడా పోలాల అమావాస్య అంటే పూర్వకాలంలో ఈ పోలాల అమావాస్య నాడు పోలాలు అమావాస్య నాడు అంటే పోలాల అంటే పశువులు అని అర్థం, పశువులు పండుగ అని అర్థం యాక్చువల్గా సహజంగా చెప్పాలన్నట్లంటే. ఈ పోలాల అమావాస్య నాడే ఎవరైతే రైతులు ఉంటారో
వాడు సంవత్సరాంతం కూడా కష్టపడిన వాడికి ఆ రోజునాడే వాళ్ళకి లెక్కలన్నీ కూడా తేల్చి వాళ్ళకి సంవత్సర గ్రాసం ఇచ్చే పరిస్థితులు కూడా ఉండేవి పూర్వకాలంలో. ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య నాడు అనమాట అండి. అదేవిధంగా కూడా ఈ యొక్క పోలేరు అమావాస్య అలా రూపాంతరం చెందుతూ కొద్దిని పోలేరు అమావాస్య అండి. పోలేరు అంటే గ్రామ దేవత కిందా, ఆ గ్రామాన్ని రక్షించే అమ్మవారు కాబట్టి ఆ రోజునాడు అమ్మవారిని కూడా రక్షించడం జరుగుతున్నది. ఈ విధంగా కూడా ఈ యొక్క శ్రావణ మాసం వచ్చే పండుగలకు ముఖ్యమైన విశేషాలు అన్నమాట అండి.